DSC students library ki swagatham. Welcome to Telugu Grammar classes. Idugo friends manam cheppukuna vidhangane Telugu Grammar classes nu prarambham cheskuntunnam. Aithe manam ichina pranalika ante already meeku WhatsApp group lalonu Telegram group lalonu description link lo ichinatvanti PDF nu already chuse untaru. Andulo ichinatvanti pranalika prakaram chusinatlayite modati topic alankaralu ane amshani manam start cheskobothunnam. అయితే ఈ అలంకారాలు అనేటువంటి టాపిక్ ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే గత టెట్ డిఎస్సి లేదా ఇతర పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను మనం చూసినట్లయితే ప్రతి ప్రశ్నపత్రంలోనూ తెలుగులో అలంకారాలు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తున్నాయి కాబట్టి మనం అలంకారాలు అనే టాపిక్తో మొదలు చేసుకుంటున్నాం అలంకారాలు అలంకారాలు అనేటువంటి ఈ యొక్క శబ్దం అనేటువంటిది అలం అనేటువంటి సంస్కృత శబ్దం నుంచి ఉద్భవించింది అయితే అలం అనగా అర్థం భూషణం అయితే భూషణం అంటే అర్థం ఏంటి నగ లేదా ఆభరణం అనేటువంటి అర్థాలను మనం చూస్తాం అంటే అలంకారాలు అనేటువంటి పదం లేక శబ్దం అలం అనేటువంటి సంస్కృత శబ్దం నుండి ఉద్భవించింది అయితే అలం అనగా అర్థం ఆభరణం లేక నగ నట్ర అనేటువంటి అర్థాలను మనం చూడొచ్చు అయితే కావ్యానికి భూషణం వంటిదే అలంకారం అని అన్నారు అయితే ఆ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకునే ముందుగా ఇక్కడ వేదాలు పురాణాలు కావ్యాలు అనేటువంటి పదాలను మనం ఆల్రెడీ విని ఉంటాం అయితే వేదాలను ప్రభు సంహితాలు పురాణాలను మిత్ర సంహితాలు కావ్యాలను కాంత సంహితాలను అని పోల్చారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కావ్యాలను కాంతతో పోల్చారు ఇక్కడ కాంత అంటే ఒక స్త్రీ అంటే కాంత తన బాహ్య సౌందర్యాన్ని ఏ విధంగా అయితే కోరుకుంటుందో కావ్యాలు కూడా తన బాహ్య సౌందర్యానికి అలంకారాలు అవసరమని చెప్తాయన్నమాట అందుకని ఈ యొక్క కావ్యాలను కాంతతో పోల్చడం జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటి అలం అనగా అర్థం భూషణం ఈ కావ్యానికి భూషణం వంటిదే అలంకారం భూషణం అంటే నగ లేదా ఆభరణం కావ్యానికి నగ లేదా ఆభరణం వంటిదే ఈ అలంకారం అనేటువంటి యొక్క అర్థాన్ని మనం చూడొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలంకారాలు అలంకారాలు అనే శబ్దం అలం అనేటువంటి సంస్కృత శబ్దం నుండి ఉద్భవించింది అయితే అలం అనగా అర్థం భూషణం భూషణం అంటే అర్థం నగ లేదా ఆభరణం అనేటువంటి అర్థాన్ని చూడొచ్చు అయితే ఈ కావ్యానికి భూషణం వంటిదే అలంకారం అయితే పెద్దలు వేదాలను ప్రభు సంహితాలతో అలాగే పురాణాలను మిత్ర సంహితాలతో కావ్యాలను కాంత సంహితాలతో పోల్చారు అయితే కావ్యాలను కాంత సంహితాలతో పోల్చారు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి అయితే ఈ అలంకారాలు అనేటువంటి ఈ యొక్క అంశం మీద ప్రస్తావన మొట్టమొదటిగా ఋగ్వేదంలో కనిపించింది మొట్టమొదట ఋగ్వేదంలో అలంకార ప్రస్తావన అనేటువంటిది మనం చూడొచ్చు అయితే ఈ ఋగ్వేదంలోనే అలంకారం గురించి అలం క్రియాతే అనేన ఇత్యాలంకారః అనేటువంటి వాక్యాన్ని అంటే ఇక్కడ చూడొచ్చు మనం దీన్ని అయితే దీని అర్థం ఏంటి అంటే అలంకరించబడేదే అలంకారం అనేటువంటి అర్థాన్ని మనం చూడొచ్చు మొట్టమొదటిగా అలంకారం అనేటువంటి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపించింది అయితే ఆ ఋగ్వేదంలో అలం క్రియాతే అనేన ఇత్యాలంకారః అని ప్రస్తావించారు అంటే అర్థం అలంకరించబడేదే అలంకారం తర్వాత ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడింది సరిపోయింది అయితే ఏ విధంగా అంటే ఇక్కడ ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి అలంకారాలు ఏవే ఉన్నాయి అంటే ఉపమాలంకారం రూపకలంకారం అతిశయోక్తి అలంకారం అనేటువంటి ఈ మూడిటి అలంకారాల గురించి ప్రస్తావన ఋగ్వేదంలో మనం చూడవచ్చు అయితే మనం బిట్స్ అనేటువంటి ఖచ్చితంగా మీరు క్యాచ్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ ఋగ్వేదంలో పేర్కొనని అలంకారం ఏది ఉపమాలంకారం రూపకలంకారం అతిశయోక్తి అలంకారం ఇవన్నీ పేర్కొనినవి అయితే అంటే ఇక్కడ మూడు ఇచ్చి వేరేది ఇంకొకటి ఇచ్చి ఉంటారు ఆ విధంగా క్వశ్చన్స్ అనేటువంటి ఫార్మేషన్ జరుగుతుంటుంది అయితే మనం గమనించాలి ఋగ్వేదంలో పేర్కొన్న అలంకారాలు అయితే ఉపమాలంకారం రూపకలంకారం అతిశయోక్తి అలంకారం అని మనం గుర్తుంచుకోవాలి తర్వాత తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది కావ్యాలంకార చూడమని అనేటువంటి గ్రంథం తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కావ్యాలంకార చూడమని రచించినటువంటి వారు విన్నకోట పెద్దన అనేటువంటి ఆయన కావ్యాలంకార చూడమని అనే గ్రంథాన్ని రచించారు అయితే ఇదే తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు అయితే తెలుగులో ప్రామాణికమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథం ఏది అంటే కావ్యాలంకార సంగ్రహం అనేటువంటిదే ఇక్కడ
తెలుగులో ప్రామాణిక అలంకార శాస్త్ర గ్రంథముగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కావ్యాలంకార సంగ్రహం అనేటువంటి ఈ యొక్క గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే భట్టుమూర్తి. అయితే ఈ భట్టుమూర్తి అనేటువంటి ఆయన నరసరాజు, రామరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, తిరుమల వారి యొక్క అటువంటి ఆస్థానాలలో పనిచేసినటువంటి వ్యక్తి ఈయన భట్టుమూర్తి. అయితే ఇక్కడ భట్టుమూర్తి అంటే ఇక్కడ భట్టు అంటే అర్థం ఏంటంటే ఇతని యొక్క కులం భట్టరాజ కులం, కాబట్టి ఈయనను భట్టుమూర్తిగా పిలవడం జరిగింది. అయితే ఈయన శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో పనిచేశారు, నరసరాజు వారి యొక్క ఆస్థానంలో పనిచేశారు. ఈ విధంగా చూసినట్లయితే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో పనిచేసిన అష్టదిగ్గజాలలో ఈయన కూడా ఒకరు. అయితే ఆ అష్టదిగ్గజాలలో కూడా ప్రత్యేకత ఏంటి అంటే బ్రాహ్మణేతరుడు, ఆ అష్టదిగ్గజాలలో బ్రాహ్మణేతర కవి ఎవరు అంటే భట్టుమూర్తి. ఈయన భట్టరాజు కులానికి చెందినటువంటి వారు ఈ విధంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ భట్టుమూర్తి నరసరాజు అనే వారి యొక్క రాజు యొక్క ఆస్థానంలో కూడా పనిచేశాడు. అయితే ఈ యొక్క కావ్యాలంకార సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని నరసరాజుకు అంకితం ఇవ్వడం వల్ల ఈ కావ్యాలంకార సంగ్రహాన్ని గ్రంథాన్ని నరసభూపాలయం అనేటువంటి పేరుతో కూడా మనం పిలవవచ్చు. ఎందుకు నరసభూపాలయం అని ఈ గ్రంథానికి పేరు వచ్చింది, కారణం ఏంటి అంటే నరసరాజుకు ఆ గ్రంథాన్ని ఆయన అంకితం చేశాడు అది. అయితే భట్టుమూర్తిగా కొన్ని బిరుదులు ఉన్నాయి, అవి ఏవి? ఈయనకు రామరాజ భూషణుడు, శ్లేష కవిత, యుగ చక్రవర్తి, శతలేఖిని పద్య, సంధాన దౌరీయుడు అనేటువంటి బిరుదులను మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ గ్రంథానికి ఆధారం ఏంటి అంటే విద్యానాథుడు అనేటువంటి ఒక సంస్కృత కవి రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క కావ్యాలంకార సంగ్రహం అనేటువంటిది రచించడం జరిగింది. ఈ కావ్యాలంకార సంగ్రహం అనేటువంటి తెలుగులో ప్రామాణికమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథంగా మనం చెప్తున్నాం. ఈ అలంకారాన్ని గురించి దండి అనేటువంటి ఈ యొక్క కవి కావ్యదర్శం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ దండి అనే మహాకవి రచించినటువంటి ఈ కావ్యదర్శంలో అలంకారాన్ని గురించి ఏ విధంగా ప్రస్తావించాడు అంటే కావ్యశోభకరం ధర్మాలంకార అనేటువంటి దానితో ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ యొక్క అలంకారం అనేటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనేటువంటిది మనం ముందుగా పాయింట్అవుట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే అలం అంటే అర్థం ఏంటి, భూషణం, భూషణం అంటే అది కూడా మనం తెలుసుకుంటే నగ ఆభరణం లాంటి అర్థాలను మనం చూడవచ్చు. అయితే కావ్యాలను దేంతో పోల్చారు, కాంతతో పోల్చారు. అయితే ఏ వేదంలో మొట్టమొదట అలంకార ప్రస్తావన అనేటువంటిది జరిగింది, ఋగ్వేదంలో జరిగింది. అయితే ఋగ్వేదంలో పేర్కొనిన అలంకారాలు ఏవి, ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం. క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నవంటి ప్రదేశాలు ఇవన్నీ. అయితే తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది, తెలుగులో ప్రామాణిక అలంకార శాస్త్ర గ్రంథం ఏది అనేటువంటివి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే తొలి అంటే ఇక్కడ కావ్యాలంకార చూడమని, ప్రామాణిక అంటే కావ్యాలంకార సంగ్రహం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే కావ్యాలంకార చూడమని రచించినటువంటి వారు విన్నకోట పెద్దన, సంగ్రహాన్ని కావ్యాలంకార సంగ్రహాన్ని రచించినటువంటి వారు భట్టుమూర్తి. ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ భామహుడు. భామహుడు అలంకారాన్ని సౌందర్యమా అలంకారమా అని నిర్వచించారు. అయితే ఈ భామహుడు సౌందర్యమా అలంకారమా అని అలంకారాన్ని నిర్వచించినటువంటి గ్రంథం ఏంటి అంటే కావ్య అలంకారంలో భామహుడు సౌందర్యమా అలంకారమా అని అలంకారాన్ని నిర్వచించాడు. అయితే భామహుడు ఈ గ్రంథంలో అలంకారాలు రెండు రకాలు అని, అవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు రకాలుగా ఉంటాయని భామహుడు పేర్కొన్నాడు. అయితే భామహుడు రచించినటువంటి కావ్యాలంకారాన్నే భామహాలంకారం అని కూడా అంటారు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అయితే రచించినటువంటి గ్రంథాలకు సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, రచించినటువంటి కవులు ఉన్నారు. అయితే వేటిని ఎవరు రచించారు అనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహనను మనం ఉంచుకోవాలి. ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ గ్రంథానికి ఏది ఆధారం అనేటువంటి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే భామహుడు రచించినటువంటి గ్రంథం పేరు కావ్యాలంకారం, దీన్నే భామహ అలంకారం అని కూడా అంటారు. అయితే ఈ భామహుడు సౌందర్యమా అలంకారమా అని అలంకారానికి నిర్వచించారు. అయితే ఇంతలో అలంకారాలు అనేటువంటివి శబ్ద అర్థ అలంకారాలుగా రెండు రకాలుగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే అవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అయితే మనం ఇందులో చూసినట్లయితే ముందుగా శబ్ద అలంకారాలను గురించి మనం
చర్చించుకోవాలి. అయితే మనం పేరులోనే ఉంది శబ్ద అలంకారాలు అంటే, ఇక్కడ శబ్ద అలంకారాలు అంటే శబ్దానికి ప్రాధాన్యత కలిగి ఉండేటువంటి అలంకారాలు ఇవి అని మనం గుర్తించవచ్చు. అయితే ఈ శబ్ద అలంకారాలు కూడా తిరిగి రెండు రకాలుగా ఉన్నాయి. అయితే అవి అనుప్రాస అలంకారాలని యమక అలంకారం అని రెండు రకాలుగా చెప్పవచ్చు. అయితే ఈ అనుప్రాస అలంకారాలు అంటే ఇక్కడ ప్రాస అనుప్రాస అలంకారాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఎన్ని అంటే వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం అని నాలుగు రకాలుగా మనం ఈ అనుప్రాస అలంకారాలను మనం చర్చించుకోవాలి. ఆ తర్వాత యమకాలంకారం, యమకాలంకారంలోనే ముక్తపదగ్రస్తం అనేటువంటి అలంకారాన్ని కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ శబ్ద అలంకారాలలో మరియు అర్థ అలంకారాలలో ఖచ్చితమైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ వీడియో అనేటువంటిది లెంత్ ఎంతైనా పర్వాలేదు, ఎన్ని వీడియోలైనా పర్వాలేదు, దానితో సంబంధం లేకుండా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వీడియోలను చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది కాన్సెప్ట్ ఎంత ఉంది అనేటువంటిది. అయితే మనం ఇప్పుడు ఈ శబ్ద అలంకారాలలో అనుప్రాస అలంకారాలకు చెందినటువంటి వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమక అలంకారం, ముక్తపదగ్రస్తం అనేటువంటి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.